చిమ్మె కాంతి పుంజమేనమ్మా మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మా లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను కథలు చెప్పి మురిపించి కలల దారిలో నడిపించి చిటికిన ఈ అమ్మాయిని చూడండి, తండ్రేను మాకక్కర్లేదు అని బయటికి విసిరేశాడు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంది. అయితే ఆనందు సుజాతే దాని తల్లిదండ్రులన్నమాట. అందులో సందేహమే ఉంది. మనం జన్మనే ఇచ్చాం. వెంటనే నివేదితకి చెప్పు, మనతో వస్తుందా లేక వేరే ఇల్లు తీసుకుని మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తుందా? అలా అయితే విజయనగరంలో మనకున్న ఇల్లు అమ్మేసి అందరం ఇక్కడే సెటిల్ అవుదాం. పరాయి వాళ్ళింట్లో ఎంతకాలం ఉంటాం? అదేంటండి, ఇది పరాయి ఇల్లు అన్న ఆలోచన నాకు రాలేదు. సుజాత ఆనంద్, నేనెప్పుడు అలా వాళ్ళని భావించలేదు. సుజాతని నా తోబుట్టు కంటే ఎక్కువగా భావించాను. తను అంతే. నాకేం అర్థం కావడం లేదు. మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీ ఆలోచన ఏంటి? అర్థం కాలేదా? వివరంగా చెప్తాను విను. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది.
వాళ్ళు నివేదితని పెంచారు, విద్యాబుద్ధులు చెప్పించారు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళకి ఎంతో కొంత డబ్బిచ్చి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఏంటి డబ్బిస్తారా? అవును, నా కళ్ళ ముందే అది వాళ్ళని అమ్మా నాన్నని పిలుస్తూ ఉంటే, వాళ్లే లోకంగా ఉంటూ ఉంటే, అది వాళ్ళ సొంత కూతురంటగా భావిస్తూ తన మీద సర్వాధికారాలు ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటే నేను భరించలేకపోతున్నాను. ఇవాళ్లే నివేదితతో మాట్లాడి వేరే ఇల్లు చూడమను. తప్పండి, ఇది ధర్మం కాదు. వాళ్ళ రుణం ఎంత డబ్బిస్తే తీరుతుంది మీరు లెక్కేయగలరేమో, కానీ నాకు చేత కాదు. నోర్మై, నువ్వే నాకు ధర్మాధర్మాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. అదేంటమ్మా, నాన్న ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మనం వేరే వెళితే ఏరు దాటాక తెప్ప తగలేయటం అవదా? అదలా ఉంచు, నేనిక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి వాళ్ళని తల్లిదండ్రులుగా ప్రేమించాను, గౌరవించాను. ఇవాళ అకస్మాత్తుగా వాళ్ళు నాకేమీ కారని నేను బయటికి రాలేనమ్మా. కానీ తప్పదు నివేదిత, ఒక కుటుంబం మొత్తం వాళ్లమీద ఆధారపడడం బాగుండదు కదా. అమ్మా, నేను నెలకి దాదాపు 1 లాక్ దాకా సంపాదిస్తున్నాను. సాహితి కూడా దగ్గర దగ్గర అంతే సంపాదిస్తుంది. ఈ ఇల్లు అందర్లాంటిది కాదు, ఇదో దేవాలయం. ఇక్కడ నీ నా అన్న తేడా లేదు, అంతా మనా అనుకుంటాం. ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండలేరు. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నాన్నగారికి మాత్రం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఎందుకనమ్మా? నాన్నకు అలవాటయ్యేదాకా కష్టంగానే ఉంటుంది, నెమ్మదిగా ఆయన అడ్జస్ట్ అవుతారు. అవరు, అవునమ్మా, ఆయన అవరు. ఆయన నువ్వు వాళ్ళని మమ్మీ డాడీ అని పిలుస్తుంటే నచ్చడం లేదే. అదేంటమ్మా, 25 ఏళ్ళొచ్చాక ఆయన్ని నాన్న అంటే లేని అభ్యంతరం. ఎవరి వాళ్ళు కళ్ళు తెరిచాను, వాళ్ళని అమ్మా నాన్న అంటుంటే బాధగా ఉందా? చాలా చిత్రంగా ఉందమ్మా, చాలా చిత్రంగా ఉంది. నీకు చిత్రంగా ఉన్నా విచిత్రంగా ఉన్నా మనం వేరే వెళ్ళిపోక తప్పదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వేరే వెళ్లే మార్గం చూడు, అంతే. ఇక ఈ విషయంలో నాతో ఏమాత్రం ఆర్గ్యూ చేయొద్దు. అమ్మా, నివేదిత, ఏంటమ్మా ఇది? ఇదంతా నిజం కాదని, పీడకలు కంటున్నానని చెప్పమ్మా. మెలకు వచ్చాక ఈ కళ చెదిరిపోతుందని చెప్పమ్మా. మమ్మీ, అమ్మా నివేదిత, నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాననుకున్నాను గాని, కానీ నువ్వు ఇలా నా గుండెల మీద తన్ని వెళ్ళిపోతావు అనుకోలేదమ్మా. డాడీ, రేణు, నా వల్ల కాని నా భర్త వల్ల కాని ఏదైనా పొరపాటు జరిగిందా? మీ మనసుని గాయపరిచామా? ప్లీజ్ చెప్పండి, అలాంటిది ఏమన్నా ఉంటే మేము మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాము. కానీ ఇంత అన్యాయం చేసి వెళ్ళొద్దు. అంత మాట అనకు సుజా, నువ్వు చేసిన ఉపకారానికి
నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న రుణం తీరదు. నాకు నీ మీద కాని మీ వారి మీద కాని అలక కోపం ఏమీ లేవు. కానీ నేనిప్పుడు నిస్సహాయురాలిని, నన్ను క్షమించు సుజా. అసలు నాకేం అర్థం కావట్లేదు, మీరంతా ఎందుకు ఇలా శోకాలు పెడుతున్నారు? ఏ మేమైనా దేశాలు వదిలిపెట్టి పోతున్నావా? ఇదే ఊళ్ళో ఉంటాం కదా. అసలైనా ఇంతమంది మీ మీద ఆధారపడి ఉండటం ఏం బాగుంటుంది చెప్పండి. నీకు అర్థం కాదు మోహన్, అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించవు కూడా. పాతికేళ్ల క్రితం రేణుకను అర్థం చేసుకుని ఉంటే ఈ కథ మరోలా ఉండేది. అంటే అంటే నీ ఉద్దేశం? నానా ఏం లేదు, పదండి వెళ్దాం. అమ్మా ప్లీజ్ వెళ్ళకండి. డాడీ ఎందుకంత బాధపడతారు? నేను ఎక్కడికి వెళ్తాను? రోజు కనిపిస్తాను. ఇంకా కావాలంటే ఉదయం సాయంత్రం కూడా వచ్చిపోతుంటాను. సరేనా డాడీ, బాధపడకుండా నన్ను దీవించి పంపండి. మమ్మీ నువ్వు కూడా. నివేదిత మమ్మీ, సాహితీ రేణు. సుజి కూర్చోవే, రండి అన్నయ్య కూర్చోండి. బావున్నారా? బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బావున్నారన్నయ్య. నివేదిత సాహితి రోజు వస్తున్నారు కాబట్టి మీ క్షేమ సమాచారాలు తెలుస్తున్నాయి. అవునే రేణు, పిల్లలేరి? బయటికెళ్ళారే. మోహన్ లేడమ్మా? ఇప్పుడే బయటికెళ్ళారన్నయ్య, వచ్చేస్తారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీ గిఫీ తర్వాత, ముందు నువ్వు కూర్చోవే. నీకు శుభవార్త తెచ్చాము, విను. ఏంటి అది? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? నువ్వే చెప్పు. లేదు, మీరే చెప్పండి, ఆ క్రెడిట్ మీకే దక్కాలి. ఓకే. ఆ రేణు, పెద్ద సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక యూత్ టాలెంట్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన యువతీ యువకుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి గోల్డ్ మెడల్స్, అవార్డ్స్ అందజేస్తున్నారు. మొత్తం 10 మందిని సెలెక్ట్ చేశారు. అందులో వైద్య రంగంలో ప్రతిభ కనబర్చింది మిస్ నివేదిత. నిజమా? ఆగాగు, అప్పుడేనా, పూర్తిగా విను. తర్వాత ఆర్కిటెక్చర్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఒక మ్యూజియంకు డిజైన్ చేసిన ఆర్కిటెక్టే మన సాహితి. అవునా అన్నయ్య? మ్యూజిక్లో ప్రతిభ కనపరిచిన ప్రతిమా అనే అమ్మాయికి, డాన్స్లో దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన కీర్తికి, ఇలా 10 మంది అమ్మాయిలకి అవార్డ్స్ ఇస్తున్నారు.
అంతేకాదు వాళ్ళని కన్న తల్లిదండ్రులకు కూడా సత్కారం చేస్తున్నారు. ఈ నెల 14వ తారీఖున శుక్రవారం ఫంక్షన్. నువ్వు మోహన్ తప్పకుండా రావాలి. అదిగదిగో మోహన్ మాటల్లోనే వచ్చేశాడు. నిండా 100 ఏళ్ళు. థ్యాంక్స్. ఎంతసేపైందో వచ్చి? ఇంతకు ముందే వచ్చారు. వస్తూనే మంచి శుభవార్త తెచ్చారు. ఏంటో ఆ శుభవార్త? నివేదితకి సాహితికి పెళ్లి సంబంధాలను తీసుకొచ్చారా? మోహన్ భలే వాడివి. వాళ్ల పెళ్ళి ఒక సమస్య మనకి. వాళ్ళని వెతుక్కుంటూ వరులు వాళ్ళంతట వాళ్లే రావాలి గాని మనం వెళ్లడం కాదు. అంతకన్నా గొప్ప వార్త ఇది. ఏమిటో అది? మన అమ్మాయిలిద్దరికి అవార్డులు ఇస్తున్నారట. వచ్చే వారమే ఫంక్షన్ అట. ఈ అవార్డులు రివార్డులు ఎన్నాళ్ళుంటాయి? పెళ్లిళ్ళు ముఖ్యం. వయసు దాటితే పెళ్లి కావడం చాలా కష్టం. సర్లే, నాకు ఆకలిగా ఉంది. సోది ఆపి వచ్చి డిన్నర్ రెడీ చేయి. ఇతను మారడు. ఇతనిలో మార్పు ఆశించడం వేస్ట్. సర్లేండి, వెళ్దాం పదండి. అయ్యో ఉండండి, భోజనం చేసి వెళ్దురు గాని. వద్దమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు తింటాం. మర్చిపోకు, శుక్రవారం మీ ఆయన్ని కూడా తీసుకురావాలి. ఎలా తీసుకొస్తావో ఏమో, తప్పకుండా తీసుకురావాలి. బాధపడకు రేణు, అతని సంగతి తెలిసిందేగా, పట్టించుకోకు. మరి మేము వెళ్ళొస్తాం. వస్తామమ్మా, పద. ఏంటండి మీరింకా ఇలాగే ఉన్నారే? 6 అవుతోంది, ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుందండి. లేచి రెడీ అవ్వండి. బా, మిమ్మల్లే అంత దీక్షగా ఆలోచిస్తున్నారేంటి? ఇవాళ అపురూపమైన కార్యక్రమం ఉంది, వెళ్ళాలి. మర్చిపోయారా? ఏంటో అంత అపురూపమైంది? ఏంటండి, ఏమైంది? గుర్తులేదా? ఆనంద్ సుజాత వచ్చి కార్డు చెల్లారు కదా, మన బంగారు తల్లులిద్దరికి ప్రతిభా పురస్కార్ అవార్డులు ఇస్తున్నారు. ఇంకే వెళ్ళు. అంటే? అంటే ఏముంది, అపురూపమైన ప్రోగ్రామ్ కి అపురూపమైన మనుషులతో కలిసిళ్ళు, మధ్యలో నేనెందుకు? మీరు అడ్డదిడ్డంగా మాట్లాడడం ఆపి వస్తారా రారా? నేను రాను. ఏ, ఎందుకు రారు? నీకు సమాధానం చెప్పాలా? అవసరమా? అవసరం లేదు. నాకు సమాధానం చెప్పక్కర్లేదు, కానీ మీ అంతరాత్మకి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. అప్పుడైనా ఏం చెప్పాలో ఆలోచించుకోండి. ఏంటి ఏంటి, నేనేదో అపరాధం చేస్తున్నట్టు మాట్లాడుతున్నా? నా ఇష్టం, నేను రాను. నీ బలవంతం ఏంటి? బలవంతం చేశానా? అవును, నా పుట్టినరోజు సెలబ్రేషన్ కదా, అందుకు బలవంతం చేస్తున్నాను. నా అక్కదో అన్నదో పెళ్లి కదా, అందుకు బలవంతం చేస్తున్నాను. జరుగుతున్నది కన్న కూతుళ్లకి సత్కారం. ఎలాగో వాళ్ళ అభివృద్ధికి వీసమెత్తు ప్రోత్సాహం సహకారం ఇవ్వలేకపోయారు. కనీసం ఈ సందర్భంలోనన్నా వాళ్ళని ఆశీర్వదిస్తే మీరొక కన్న తండ్రిగా హక్కు అధికారం పొందుతారు. అంటే వాళ్ళ మీద నాకు ఇప్పుడు హక్కు అధికారం లేవా? అంతేనా? బాధ్యతలున్న చోట హక్కులుంటాయి. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే వాళ్ళకి హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎస్, నాకు బాధ్యత లేదు, సరేనా? బాధ్యతగా ఉన్న దాని తల్లిదండ్రులు వస్తున్నారు కదా, ఇక నేనెందుకు? మీరు వెళ్ళండి, నా జోలికి మాత్రం రావద్దు. ఓకే, మీలో ఉన్నదేంటో నాకు అర్థమైంది. మీరు ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్నారు. అది పోగొట్టుకోగలిగితే, రాగలిగితే, రావాలని అనిపిస్తే ఇదిగోండి అడ్రస్, ఈ కార్డులో ఉంది. రండి, నేను వెళ్తున్నాను.
రేణు. ఏమైందమ్మా? ఆయనే అరిచారు. రేణు ఆగు, నేను కూడా మీతో వస్తాను. మోహన్ ఏమైంది? ఐ ఆమ్ వెరీ సారీ అనంత్, ఐ ఆమ్ వెరీ సారీ. నేను జీవితంలో మరోసారి ఓడిపోయాను. నిజమానంద్, మీ అందరి ముందు నేను ఓడిపోయాను. ఏంటండి, ఏమైంది? అవును రేణు, మీ అందరి మంచితనానికి నేను తల వంచుతున్నాను. ఎంత అపార్థం చేసుకున్నాను. ఈ ఫంక్షను, సత్కారం, ఆనంద్ తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఏర్పాటు చేశాడని అపార్థం చేసుకున్నాను. ఈ వంకతో నివేదిత తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరూ సత్కారం పొందుతున్నారని అసూయతో మండిపడ్డాను. అందుకే నేను రానన్నాను. కాని నువ్వు విసిరి కొట్టిన ఈ ఇన్విటేషన్ నా కళ్ళు తెరిపించింది. ఏంటి మోహన్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇన్విటేషన్ విసిరేయడం ఏమిటి? ఏమండి, ఎందుకంత బాధపడుతున్నారు? ఇప్పుడేమైందని చెప్పని రేణుక, చెప్పని. ఇన్నాళ్ళు కరడు కట్టిన మనసుతో, ముద్దుబారిన మెదడుతో పిచ్చివాళ్లా ప్రవర్తించిన నన్ను దయచేసి ఎవరు క్షమించకండి. ఆడపిల్లలనే చులకన భావంతో జీవితాంతం ద్వేషించిన నాకు ఏ శిక్ష పడాలి? ఏ పశ్చాత్తాపం నన్ను పునీతుణ్ణి చేయాలి? దానికి జీవితం సరిపోతుందా? మోహన్ గారు. లేదమ్మా, నా కూతుర్ని నిస్వార్థంగా పెంచి పెద్ద చేసి ఉన్నత స్థానంలో నిలబెట్టిన మీమీద అసూయ ద్వేషాలు పెంచుకున్న దౌర్భాగ్యుణ్ణమ్మా నేను. మీరు మంచి మనసుతో వీళ్లని కన్న బిడ్డల్లా అనురాగంతో పెంచి చివరికి చేతికందిన ఫలాన్ని ఆత్మీయంగా వీరి తల్లిదండ్రులు మీరే అంటూ ఆ గౌరవాన్ని మాకు అందిస్తున్నారు. ఇంతటి మంచితనాన్ని, నిస్వార్థాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా నివేదిత, ఆపరేషన్ చేసి నన్ను ఎందుకు బతికించావు తల్లి? ఈ శిక్ష అనుభవించడానికేనా? ఏమండి, ఏంట మాటలు, ఊరుకోండి. మోహన్ గారు, మీ మనసు మారింది, మాకంతే చాలు. నిజం చెప్పాలంటే మీకంటే మేమే అదృష్టవంతులం. నివేదిత మాకు పిల్లలు లేని లోటు తీర్చింది, ఒక తల్లిదండ్రులు పొందే ఆనందాన్ని మాకు పంచిపెట్టింది. ఆ అనుభూతిని పొందలేకపోయిన దురదృష్టవంతుణ్ణి. ఆనంద్ గారు, సుజాత గారు, మీకు చివరిసారిగా నాదో విన్నపం మీరు అంగీకరించాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. ఏంటి మోహన్ గారు? ఇక నుంచి నివేదిత నా కూతురు కాదు, మీ బిడ్డ. పుట్టింది మాకైనా మీ కూతురుగానే పెరిగింది, అలాగే పెరగాలి, ఇంకా ఎత్తుకెదగాలి, దేశంలోనే గొప్ప డాక్టర్గా పేరు సంపాదించాలి. ప్లీజ్ కాదనకండి. మీకు ఈ నిర్ణయం ఆనందాన్నిస్తుందంటే నివేదిత మా దగ్గరే ఉంటుంది. అయినా మా దగ్గరేంటి? నివేదిత అందరిది. సరే సరే, ఎవరికి వారు క్షమించడాలు, పాశ్చాత్తాపాలతో మునిగిపోతే అక్కడ ఫంక్షన్కి లేట్ అవుతుంది. ఆర్గనైజేషన్ వాళ్ళు మనల్ని క్షమించరు. ఫంక్షన్ అయిన తర్వాత అందరం కలిసి మంచి హోటల్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. ఓకే, నేను రెడీ. అయితే జెంట్స్ ఫస్ట్. నో నో మిస్టర్ ఆనంద్, లేడీస్ ఫస్ట్. ఓకే, మీరు నిజంగా మారారని ఇప్పుడు నమ్ముతున్నాం. పదండమ్మా, మీరే ఫస్ట్.